నీ సంగతేంద్ర ఏంటి సార్ ఇదంతా? అసలు ఆయన ఇంకాడెక్కడ ఉన్నాడ్రా? పెద్ద సత్యహరిచంద్రులా మాట్లాడుతున్నావు. మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ మొత్తం మమ్మల్ని పట్టించుకున్నారా? అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జిగా నేను తెచ్చుకుంది. నువ్వు చెప్పే బుర్రకథలు వింటాను కాదు, పెండింగ్ లో ఉన్న మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి. సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు. అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్, నేను ఒప్పుకోను. ఒప్పుకోపోతే ఊరేసుకోరా. అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూరా ఆడేపు తిరుగుతున్నావు? అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవడైనా సరే నిజాయితీ మాత్రం పుచ్చుకుంటారనమాట. ఇవన్నీ కాదురా, ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను ఆఫీసును మొత్తం తగలెట్టి ఊడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మంది మార్పులంతా వచ్చా? సార్ ఏం సార్ ఇదంతా? రే అడ మీద పెట్రోల్ పోయండి. ఇప్పుడు అవుతారా పనులు? ఈ ఎడంగర్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా, ఏదో జరగబోతుంది. ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం. ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం, చెరువులు పూడి చేస్తాం, అడ్డంగా భూములు కొట్టేస్తామని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను, బట్ సమ్మరీ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ యురానో, మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్, అతను పెట్టే ఖర్చులు, ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం. ఇన్ సింపుల్ వర్డ్స్, మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రోవర్షియల్ ఇన్ హిస్ డీడ్స్ బట్ వెరీ కాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్. మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తాను. నేను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది. మన ప్రభుత్వం చేసిన 3,200 ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబు. హైతో గారు సార్, యాజ్ ఎ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు, ఫెలిసిటేట్ హిమ్ ప్లీజ్. ఏమైంది? వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్. అందరూ బారికేడ్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది, రూల్ ప్రకారం ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసి రామారావు. సార్
డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా, విప్లవం చేస్తాను అనుకుంటున్నావా? అవును, విప్లవమే. దున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేపట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయింది ఏదో అయిపోయింది, అందులో బయటకు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది, వీళ్ళని మనోళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పారు. పదండి చూడు రామారావు, చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది. చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని పైనుంచిన కార్డర్ సూచన. మీ నెత్తి మీద కట్టు, నా ఒంటి మీద దెబ్బలు, ఇంకా చేయి దాటకపోవటం ఏంటి సార్? మొత్తాన్ని లోపల నుంచి మన పని మనం చేసుకోవటమే. రైతులా సార్ వీళ్ళు? రౌడీలు. ఆయన నువ్వేంట్రా, సమస్యలు ఇంకా పెద్ద చేసేలా ఉన్నావు. వదులు, ఈ గొడవ ఇంకా పెద్దది. నేషనల్ ప్రెస్ ఎక్కితే ఈ వెంచర్ కి బ్రేక్స్ పడతాయి. అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని. ఈ ప్రాజెక్ట్ లో మా హైకమాండ్ కి ఇండైరెక్ట్ గా షేర్ ఉందయ్యా. ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తాను సార్. లాస్ట్ మినిట్ లో ఇంత హంగామా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు. రామారావు, మనం కొన్నది ఎకరం 7 నుంచి 8 వేలకి, కానీ ఎంఓయూలో ఎకరాకి 40,000 డిక్లేర్ చేశాం. అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు 20%, మన గవర్నమెంట్ కి 30% షేర్ వస్తుంది. అందుకే కొంత అఫీషియల్ గా కొంత అనఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు, రైతులతో మేం మాట్లాడతాం. నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి. నువ్వు వెళ్ళు, వెళ్ళు రామారావు. ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి 20,000 పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు. కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది. ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు. అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన 7 కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు. రామారావు గారు, జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టు కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యువర్ ఆనర్. నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పద్ధతులు ఎక్కువ పెట్టుంటారు వీళ్ళు మీ ముందు. అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు. అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేమీ లేదు యువర్ ఆనర్. అభియోగం మోపబడ్డ 17 కేసులలో 3 కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది. అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది. ఆన్ ఎ పర్సనల్ నోట్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు 100కి 100 పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది. అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది.
కోర్టు నుంచి తప్పించుకోగలమేమో కానీ నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను ఎంత తోతా ఆ నవ్వుకు అర్థమైందిరా? మీకెంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే. అతని నవ్వుకి 4 అర్థాలుంటాయి, చేసే పనికి 10 అర్థాలుంటాయి. ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్లలో ఊహించుకోండి, అతనే రామారావు.